హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శుభ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మా పేటిఎం నుంచి ఒక ఆఫర్ అనేది వచ్చేసింది. ఇంకోటి చూసుకున్నట్లయితే మాత్రం మీరు ఇప్పుడు జియో అండ్ ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేస్తున్నారు అనుకోండి మీ మొబైల్ ఫోన్లో, అందులో మీరు ఇన్కమింగ్ కాల్స్ కోసం ఎయిర్టెల్కి సంబంధించింది చెప్తున్నా, ఇన్కమింగ్ కాల్స్ కోసం మీరు 49 పెట్టి మీరు రీఛార్జ్ అనేది చేసుకుంటారు. అలా కాకుండా మీరు 48 పెట్టి రీఛార్జ్ అనేది చేసుకున్నట్లయితే మాత్రం మీకు 3 GB డాటా అనేది వచ్చేస్తుంది. ఇంకోటి చూసుకున్నట్లయితే మాత్రం 28 డేస్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది, ఇన్కమింగ్ కాల్స్ కూడా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అలా కాకుండా మీరు 49 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే మాత్రం 37 రూపీస్ డాటా వచ్చేస్తుంది, 100 MB మీకు వచ్చేస్తుంది. మీరు మాక్సిమం గా నెట్ బ్యాలెన్స్ ఒకటే యూజ్ చేసుకుంటారు, టాప్ అప్ రీఛార్జ్ అనేది ఏమి యూజ్ చేసుకోలేరు, అది వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ మీ దగ్గర జియో సిమ్ ఉంటుంది కాబట్టి, జియో సిమ్ లో మీరు అన్లిమిటెడ్ రీఛార్జ్ వేసుకుని ఉంటారు కాబట్టి అందులో నుంచి మీరు కాల్స్ మాట్లాడతారు, అన్ని విధాలుగా మీకు యూజ్ అవుతుంది. కాల్స్ మాట్లాడతారు, డాటా యూజ్ చేస్తారు, ఆ విధంగా మీకు జియో సిమ్ అనేది యూజ్ అవుతుంది. సో అందుకోసమే నేను ఇప్పుడు చెప్తున్నా ఫ్రెండ్స్, 49 పెట్టి చేసుకునే బదులు 48 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే మాత్రం ఇందులో కూడా మీకు 3 GB డాటా అనేది వచ్చేస్తుంది. ఈ 3 GB డాటాని మీరు యూజ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే టాప్ అప్ అనేది ఎక్కువ మంది యూజ్ చేయరు. ఆల్రెడీ జియో సిమ్ అన్లిమిటెడ్ ఉంటుంది కాబట్టి మీరు టాప్అప్ అమౌంట్ అనేటివి వేస్ట్ అయిపోతాయి. అలా కాకుండా మీరు 3 GB డాటా అనేది ఉంటుంది కాబట్టి ఇది మీరు మీ మొబైల్ ఫోన్లో యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకోసమే మీరు 48 పెట్టి రీఛార్జ్ అనేది చేసుకోండి. బట్ దీనికి ఒక కండిషన్ ఏమిటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే మాత్రం మీ మొబైల్ ఫోన్లో ఇన్కమింగ్ కాల్స్ సంబంధించింది ఎక్స్పైర్ డేట్ అనేది రేపు ఉందనుకోండి, అంటే వ్యాలిడిటీ రేపు అయిపోతుంది అనుకున్నట్లయితే మాత్రం మీరు ఈరోజే మీరు 48 పెట్టి రీఛార్జ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రేపు ఎక్స్పైర్ డేట్ అయిపోయిన తర్వాత మీరు 48 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే మాత్రం వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా మీరు ఎప్పుడు చేయకండి. 48 పెట్టి ఒక దినం ముందే మీరు రీఛార్జ్ అనేది చేసుకోండి. ఆ విధంగా చేసుకున్నట్లయితే మాత్రం 28 డేస్ వరకు వ్యాలిడిటీ అనేది వచ్చేస్తుంది, ప్లస్ ఇన్కమింగ్ కాల్స్ వచ్చేస్తాయి, 3 GB డాటా అనేది వచ్చేస్తుంది. మీ మొబైల్ ఫోన్లో 1.5 GB అయిపోయిన తర్వాత ఈ డాటాని మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు ఇది యూజ్ అవుతుంది 48 రీఛార్జ్కి సంబంధించింది ఫ్రెండ్స్. ఒకటి పేటిఎంకి సంబంధించిన ఆఫర్ గురించి చెప్తున్నా ఫ్రెండ్స్, అదేమిటంటే 7 Pay up to 700 క్యాష్ బ్యాక్కి సంబంధించింది. లాస్ట్ మంత్ కూడా ఇదే ఆఫర్ అనేది వచ్చేసింది, బట్ ఈ మంత్లో కొద్దిగా మాడిఫై అనేది అయింది ఫ్రెండ్స్. అదేమిటంటే మీరు 7 Pay up to 700 క్యాష్ బ్యాక్ రాకుండా మీరు ఒక్కొక్కసారి అమౌంట్ వచ్చేస్తాయి, ఒకవేళ అమౌంట్ రాకపోతే స్టిక్కర్స్ అనేటివి వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుంది, వాటికి సంబంధించిన స్టిక్కర్స్ అనేటివి అక్కడ పేటిఎంలో వచ్చేసినాయి. ఈ ఆఫర్ అనేది వచ్చేసింది, అక్కడ మీరు పేటిఎం ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కొద్దిగా కిందికి వచ్చేసినట్లయితే మాత్రం క్యాష్ బ్యాక్ అండ్ ఆఫర్ అనే ఒక ఆప్షన్ అనేది వచ్చేస్తుంది. అక్కడ వెళ్ళి మీరు స్టిక్కర్స్ అనేటివి అక్కడ కనిపిస్తాయి. ఇక్కడ ఈ విధంగా సైట్కి అన్నట్ల అనే కొద్దీ ఇక్కడ స్టిక్కర్స్ సంబంధించిన ఆఫర్స్ అనేటివి షో అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఈ విధంగా మీరు డైలీకి డైలీ మనీ యూపీఐ నుంచైనా మొబైల్ నంబర్ నుంచైనా మనీ ట్రాన్స్ఫర్ చేసే కొద్దీ ఇక్కడ మీకు స్టిక్కర్స్ అన్నా కలెక్ట్ అవుతుంది, లేకపోతే క్యాష్ బ్యాక్ అన్నా అప్ టు 100 వరకు ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి అప్ టు 100 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అన్నా పొందవచ్చు, లేకపోతే స్టిక్కర్స్ అనేటివి కలెక్ట్ అవుతాయి. ఈ స్టిక్కర్స్ నుంచి మీరు ఒకటి స్క్రాచ్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది, అప్ టు 1000 రూపీస్ మధ్యలో మీకు స్క్రాచ్ కార్డ్ అనేది ఉంటుంది. ఈ స్టిక్కర్స్ ఆల్ కలెక్ట్ చేసుకున్న వెంబడి ఇక్కడ 10 ట్రాన్సాక్షన్స్ చేయాలి చేసే కండిషన్ అనేది ఇచ్చారు. అక్కడ వెళ్ళి మీరు 10 ట్రాన్సాక్షన్లు డైలీ ఒక్కొక్కరికి ఇలా 10 డేస్ చేసిన వెంబడే మీకు అప్ టు 1000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ని పొందే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీ లక్ బాగున్నట్లయితే మాత్రం 1000 రూపీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మినిమం అయితే 5 రూపీస్ నుంచి 1000 మధ్యలో కంపల్సరీ అమౌంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మీ లక్ బాగున్నట్లయితే మాత్రం 1000 రూపీస్ అనేది వచ్చేస్తాయి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అలా మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మొబైల్ సంబంధించింది, హార్డ్వేర్ సంబంధించింది, ఎనీ డౌట్స్ ఏం డౌట్స్ ఉన్నా మొబైల్ సంబంధించింది కింద కామెంట్ సెక్షన్లో వెళ్ళి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వాటికి నా నుంచి మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.